అరే వాసు, మనం ఈ లాక్డౌన్ ఎట్లా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ వచ్చిందంరా. అరే వాసు, కవర్ చేయి కవర్ చేయి వాసు, కవర్ చేయి రైట్ సైడ్ వాసు. అరే ఈ మ్యాచ్ సరిగ్గా ఆడలేకపోతున్నా వాసు. రే మామా, ఎంకాయ మారుతారు. హెరే ఏగైతే నీకెందుకు రా? షిట్ ఏంటిరా మామా? అసలు ఏగా తెలుసా నీకు? ఫ్రీ ఫైర్ రా. అసలు నీకు ఫోన్ ఉందో అట్లీస్ట్? అసలు ర్యాంక్ ఏమంటారు ఏం తెలుసా నీకు? బుయ్య కొట్టే మ్యాచ్ అసలు నీ వల్ల చెడిపోయింది మొత్తం. పో పోరా పో నీ, అసలు నీ వల్ల మ్యాచ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. నా ర్యాంక్ తగ్గడానికి వీడు వచ్చాడు. నన్నే నెట్టేస్తారా మీరు ఫోన్ లేదని? నన్నే ఖచ్చితంగా చెప్తున్నా. మళ్ళీ ఫోన్ కొనుక్కొని వచ్చిన తర్వాత అప్పుడు చెప్తారా మీ పని? మళ్ళీ ఫోన్ ఎత్తాను, ఆ తర్వాత వస్తారా? నానా. ఏంటి నానా? నా కొత్త ఫోన్ కావాలి. ఎందుకు నానా? గేమ్ ఆడాలి నేను. గేమ్ ఏంట్రా పప్ప? రోజు ఇంత కూడేస్తావు, ఏ రోజు చదివావు నువ్వు ఇంట్లో? అయినా తెలియదు, నా ఫోన్ కావాల్సిందే. కొంచెం కూడా చదివేది ఏం లేదు కానీ నీ మొహానికి. నీకు ఫోన్ కావాలారా? ముందు పోయి చదువుకో, ఆ తర్వాత ఫోన్ అదే వస్తుంది, బాధపడబాకు సరేనా? రే ఎక్కడికి, ఎక్కడికి వెళ్తున్నావు? నానా నా ఫోన్ లేకపోతే నేను చచ్చిపోతాను, చచ్చిపోతాను. అది కత్తి రా. చచ్చిపోతాను. అది కత్తి. సరే కొనిస్తారా నానా? ఇలాంటివి చేసుకోమాకు ప్లీజ్ నానా. అదే ఫోన్ లేదంటాడు వాడు. ఇప్పుడు ఫోన్ వచ్చింది, వాడికి చూపిస్తా. రే ఫోన్ తెచ్చాను. ఫోన్ కొన్నప్పటికీ నువ్వు నువ్వేరా? పోరా రేపు. అరే ఆ గేమ్ నాకు రావట్లేదు, నేర్పించండిరా. మనం వాడికి గేమ్ నేర్పించమైందిరా నువ్వు గాడికి. నువ్వు అంటే బాట్టు కలుతా అసలు అడగాకరా, అడగాక అసలు నువ్వు. నేను బాగా నేర్చుకొని వాళ్ళకంటే మంచి ప్లేయర్ అనుకున్న తర్వాతనే వాళ్ళకి చూపిస్తారా? ఇలా గేమ్ ఆడటం స్టార్ట్ చేశాడు. అరే నూబ్ కా బచ్చా, ఇక్కడ ఆడుతున్నావా? నువ్వు ఎన్ని రోజులు వాడిన నా అంతటి ప్లేయర్ కాలేవురా. ఫ్రీ ఫైర్ మన ఊళ్ళో నేనే తోపు, నేనే తోపు. ఈ గేమ్ అయితే ఇలా ఆడి ఆడి ఈ అబ్బాయి చివరికైతే హాస్పిటల్ పాలయ్యాడు. సో ఫ్రెండ్స్, మీరు కూడా చాలామంది ఇలాగైతే చేస్తుంటారు. ఈ గేమ్ మ్యాక్సిమం చిన్నపిల్లలు ఆడుతుంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి తెలియక గేమ్ సరిగ్గా, సో వాళ్ళైతే ఇలా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వరకు నటించినట్టు ఈ అబ్బాయి వాళ్ళ తమ్ముడికి ఏ విధంగా అయింది, హాస్పిటల్ చేర్చారు, నిన్ననే డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేశారు. సో ఎక్కువగా ప్రెజర్ అయిపోయి ఎక్కువసేపు సరిగ్గా నిద్ర లేకుండా ఆడి ఆడి ఈ విధంగా అయ్యాడు. సో ఎవరిని ఈ విధంగా చేయ